హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ లైఫ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఛానల్లో చోకోలావ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను. రెగ్యులర్గా మనం తినే ఇడ్లీస్ మనమే కాదు, కిడ్స్ కూడా ఎంజాయ్ చేయరు. బట్ నేను చూపించినట్టుగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీరు ఇంట్లో చోకోలావ ఇడ్లీ ట్రై చేసినట్లయితే 100% మీ కిడ్స్ అనేది ఎంజాయ్ చేస్తారు, నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. సో ప్లీజ్ కంప్లీట్ వీడియో చూడండి. అండ్ కిడ్స్ కోసం మీరు ఈరోజే ఇఫ్ పాసిబుల్ ట్రై చేయండి. And please make them surprised, please make them happy. Best thing we can do is enjoying our favorite food with our family, kada? So, నేను చూపించిన డిష్ మీ కిడ్స్కి ఫేవరెట్ ఫుడ్గా మారబోతుంది. ట్రస్ట్ మీ, ప్లీజ్ ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ యూ వాల్యుబుల్ కమెంట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ అండ్ సజెషన్స్ మన కమెంట్ సెక్షన్లో కమెంట్స్ ఇవ్వండి. లైక్ మీరు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు. అండ్ ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. So let's get started. మన చోకోలావ ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 7 బాబన్ బిస్కెట్స్, 20 రూపీస్ డైరీ మిల్క్ అండ్ 7 స్పూన్స్ ఆఫ్ మిల్క్. మనం డైరీ మిల్క్ని మెల్ట్ చేసుకోవాలి. సో ఫర్ దట్ మనం ఒక స్టీల్ బౌల్లో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని డైరీ మిల్క్ని ఇలా పీసెస్లా కట్ చేసుకున్నది ఇందులో ఉంచుకుని అది కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. మెల్టింగ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది, బట్ 5 to 10 మినిట్స్ పడుతుంది కంప్లీట్గా మెల్ట్ అవ్వడానికి. నౌ మనం ఈ 7 బాబన్ బిస్కెట్స్ని ఫైన్గా మిక్సర్ జార్లో పౌడర్ చేసుకుందాం. అండ్ ఐమ్ బ్యాక్ ఆఫ్టర్ 5 మినిట్స్ అండ్ డైరీ మిల్క్ ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది, కీప్ ఇట్ అసైడ్. అండ్ మన బాబన్స్ని పౌడర్ చేస్తే ఇలా అయిపోయింది. ఈ పౌడర్లో మనం మిల్క్ యాడ్ చేసుకుని బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. అండ్ నౌ నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ బ్యాటర్లో లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఇడ్లీస్ కుక్ చేసుకోవడానికి ఒక స్టీల్ వెజల్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని దాంట్లో 1 బౌల్ పెట్టి దాని మీద 1 ప్లేట్ ఆఫ్ ఇడ్లీస్, అంటే 4 ఇడ్లీస్ ఉండే ఇడ్లీ ప్లేట్ని ఇన్సర్ట్ చేయండి. ఇలా చూపిస్తున్నట్టుగా ఇడ్లీ ప్లేట్ ఇన్సర్ట్ చేసుకోండి. దాంట్లో బాబన్ బిస్కెట్స్ని పౌడర్ చేసింది ఉంది కదా, ఆ బ్యాటర్ని 2 స్పూన్స్తో ఫిల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెంటర్లో మనం డైరీ మిల్క్ ఏదైతే మెల్ట్ చేసుకున్నామో అది అలా నీట్గా 1 స్పూన్ మధ్యలో ప్రాపర్గా ఇన్సర్ట్ చేయండి, ఫిల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మన బోర్బన్ బ్యాటర్ ఏదైతే ఉందో దాంతో మళ్ళీ ఇడ్లీ పైన కవర్ చేసేయండి. ఇలా మీరు అన్ని ఇడ్లీస్ ప్రాపర్గా ఫిల్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో లిడ్తో కవర్ చేసుకొని కుక్ చేసేసుకుంటే మన యమ్మీ యమ్మీ చోకోలావ ఇడ్లీస్ ప్రిపేర్ అయిపోతాయి. సో ఫైనలీ మన చోకోలావ ఇడ్లీస్ రెడీ అయిపోయింది. నేను డిష్ అవుట్ చేశాను అండ్ దానిపైన ఒక 3 జెమ్స్తో కొంచెం క్యూట్గా ఉండడానికి డెకరేట్ చేశాను. కిడ్స్ ష్యూర్గా ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ మీరు తప్పకుండా ట్రై చేయండి. యూ కెన్ సీ ద లావా ఇస్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఐల్ జస్ట్ షో యూ. See the lava, it's coming out. So kids enjoy chestaru. Tappakunda meeri ee dish ni try chesi please let me know in the comment section below. ఇంకొక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రీసెంట్గా 1 of our family friend యూట్యూబ్లో ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ చేశారు. అండ్ షార్ట్ ఫిలిం నేమ్ వచ్చేసి మిర్రర్ ఇమేజ్. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి వాచ్ చేయండి. కింద మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ కమెంట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ షార్ట్ ఫిలిం గురించి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.